హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వణక్కం. ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పు చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన విషయమే కదండి, మరి పాలకూరలో ఎంతో కాల్షియం ఉంటుంది కదండి. మరి ఈ పాలకూర పప్పుని మనం కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి. మనకి పెళ్ళిళ్ళలో భోజనాల మీద వేస్తారు కదండి, పెళ్ళి జరిగినప్పుడు మనం విందు భోజనానికి వెళ్తాం కదా, అప్పుడు వెజిటేరియన్స్ పాలకూర పప్పు చేపిస్తారు కదండి. మరి ఆ విధంగా మనం క్యాటరింగ్ స్టైల్లో పాలకూర పప్పు ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా పాత వీడియోని ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి నేను ఒక పెద్ద కట్ట పాలకూరను తీసుకొచ్చానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ పాలకూర తినటం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మనం కనీసం వీక్కి 2 టైమ్స్ అన్న ఈ పాలకూర తినటం మంచిదండి, మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు. ఈ పాలకూరను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి, కడుక్కొని కట్ చేసుకోవాలండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి, ఇది వచ్చేసి 100 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి. మరి దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకొద్దామండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగినటువంటి పప్పులో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అంటే 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవటం వల్ల త్వరగా ఉడికిపోతుందండి పప్పు, అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టానండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. పప్పు చాలా మెత్తగా ఉడకాలండి, అందుకే 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. పప్పు ఉడికేలోపు మనం 1 కారం రెడీ చేసుకుందామండి. దానికోసం 1 మిక్సీ జార్లో నేను 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, అలాగే మరి 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మరి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మాత్రం కారం అయితే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కారం కావాలంటే పచ్చిమిరపకాయలు ఇంకా పెంచుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి తీసుకొచ్చా చూడండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టి పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. ఇప్పుడు పప్పు బాగా ఉడికిందండి. దీన్ని మనం పప్పు కవ్వంతో కొంచెం రుబ్బుకోవాలండి. ఇంకొంచెం మెత్తగా రుబ్బుకుందామండి బాగా. చూడండి వీడియోలో చూపించిన విధంగా మెతుక్కుంటూ చక్కగా రుబ్బుకోవాలండి పప్పుని. పప్పు రుబ్బుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పాలకూర చూద్దాం. పాలకూర ఉడికించుకోవడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. బాండీ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె బాగా వేడైన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలానే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలండి. మనం ఎండుకారం ఏమీ వేయమండి మన పాలకూర పప్పులో. పచ్చిమిరపకాయల్లో ఉండే కారం ఇప్పుడు మనం వేసాం కదండి, ఎండుమిరపకాయలు, వీటిలో ఉండే కారమే మన పాలకూర పప్పుకి సరిపోతుందండి. విడిగా కారం ఏమీ వేయనవసరం లేదండి. 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి.
వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలో మనం కరేపాకు వేసుకుందామండి. ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర వేసి కారం రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని ఈ స్టేజ్లో వేసుకోవాలండి. ముందే వేసుకోకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక 10 సెకండ్స్ అండి కలుపుకోవాలి. స్టవ్ను మట్టికి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయి చేదు వాసన వస్తుందండి, చేదు వస్తుంది బాగా. నెక్స్ట్ దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర ఉంది కదండి, మరి పాలకూర మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా మనం పాలకూర పప్పు వండుకోవటం వల్ల పాలకూరలో ఉన్నటువంటి వైటమిన్స్ ఏమి డిస్ట్రాయ్ అవ్వకుండా, అంటే పాడవకుండా చక్కగా మనం తినేటప్పుడు మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిదండి, కంపల్సరిగా మీ డైట్లో పాలకూర ఉండేటట్టు చూసుకోండి. కనీసం వారానికి ఒక్కసారన్నా తినడానికి ప్రయత్నించండి. మరి దీనిలో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పు చూసుకుని వేసుకోనండి, ఎందుకనంటే ఆకుకూరలో సహజంగానే కొంచెం ఉప్పు ఉంటుందండి, కాబట్టి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం వేసుకుని ఇంకా సారిపోకపోతే అప్పుడు నెక్స్ట్ కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత నీళ్లు ఊరినాయి కదండి పాలకూరలో, ఇవన్నీ ఇగిరేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. పాలకూరలోని నీళ్ళన్నీ ఎగిరిపోయి చక్కగా దగ్గర పడింది కదండి, మరి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పు ఉంది కదండి, మరి ఈ కందిపప్పులో నేను ఒక 1.5 కప్పున్నర వాటర్ కలిపానండి కొంచెం పలచగా ఉండడానికి. మరి ఆ కందిపప్పు మిశ్రమాన్ని ఈ పాలకూరలో వేసుకుందామండి బాండీలో. పాలకూర పప్పు జారుగానే ఉండాలండి, అంటే పలచగానే ఉండాలి, మరీ థిక్గా అంటే గట్టిగా ఉంటే అసలేమీ బాగోదండి. అందుకే నేను మరి 1.5 కప్పున్నర నీళ్లను వేసానండి. ఈ పాలకూరని పప్పుతో కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పటి వరకు మరి మనం టమాటాలు కానీ చింతపండు కానీ ఏమీ యాడ్ చేయలేదండి. మరి ఈ స్టేజ్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని గుజ్జు తీసి తీసుకొచ్చానండి, మరి దానిని వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చూసుకోవాలండి, అంటే ఉప్పు ఇంకేమన్నా పడుతుందేమో చూసుకుని కావాలంటే వేసుకోవచ్చండి. ఈ పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, మరి క్యాటరింగ్ స్టైల్లో నేను చేశానండి, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి ఫైనల్గా దీనిపైన నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుని మరి ఒక్కసారి కలుపుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఎంతో కమ్మనైన మరి మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక బౌల్లో తీసుకుందామండి. గుమగుమలాడే మరి పాలకూర పప్పు తినడానికి రెడీగా ఉందండి. పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసి ఏ విధంగా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, టేస్ట్ నచ్చ
లెవెల్లో ఉందండి, అంత బాగుంది. పాలకూర తినని వారికి కూడా ఈ విధంగా పాలకూర పప్పు చేసి పెడితే చాలా ఇష్టపడి తింటారండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి పాలకూర పప్పు నిజంగా అమృతం లాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వండుకుని మీకు ఎలా కుదిరిందో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి అండి. మనకి లైక్ ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు.